అనిపించింది. అయినా పిక్చర్లో దమ్ము ఉంది, డైలాగ్స్ బాగున్నాయి, మాటలు బాగున్నాయి, తీసుకున్న థీమ్ చాలా బాగుంది. డైలాగ్స్ అయితే నాన్ స్టాప్గా 3-4 పాత్రలు చాలా బాగా చెప్పాయి. ఆ పాత్రలు మనము పెద్ద సినిమాలో డైలాగ్స్ విన్నట్టు ఉంది. ఇంకా ఒక హీరోయిన్ హీరో వాళ్ళ మాటలు కానీ హావభావాలు కానీ బాగున్నాయి. బాగా ఎక్స్పీరియన్స్డ్ లాగా నటించారు. ఇందులో మారుతి సాకారం గారి హీరో తండ్రి పాత్ర అయితే సూపర్, ఎంత చెప్పినా తక్కువే. ఆయనకి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంది అనుకుంటున్నా. పెద్ద యాక్టర్స్ చేతిలో, డైరెక్టర్స్ చేతిలో పడితే మన స్టేట్కి గర్వకారణం అవుతాడు అనుకుంటున్నాను. అలాగే దీంట్లో పాత్రలు కూడా మన రాయలసీమలో నటీనటులు బాగా వాళ్ళకి ఎంత వీలొద్దో అంత కష్టపడి నటించడం జరిగింది. నాకు అలా అనిపించిందండి. మీరు కూడా అందరూ చక్కగా దీన్ని ఆదరించి ఇంకా మన జిల్లా రాయలసీమ వాసులు తీసిన సినిమా అని ప్రతి ఒక్కరూ వచ్చి చూస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మీనాక్షిరెడ్డి సార్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? అదేవిధంగా ఎమ్మెల్యే పాత్రలో చేసినటువంటి నరసింహులన్న కూడా ఎలా అనిపించింది? ఆయన మీనాక్షిరెడ్డి గారు న్యాచురల్గా అక్కడ నటించినట్టు లేదు. మనతో ఎలా బిహేవ్ చేశారో అలాగే ఉంది. ఇంకొద్దిసేపు ఆ సీన్ రిపీట్ అయితే చూస్తాం అనిపించేలాగా ఉంది. ఇంకా చారి గారు అయితే నిజంగా ఒక ఎమ్మెల్యే ఎలా ఉంటాడో పల్లెటూర్లలో అలాగే హావభావాలతో ఆ పంచకట్టు కానీ సేమ్ ఒక పల్లెటూర్లలో ఎమ్మెల్యేలు ఇళ్లలో ఎలా ఉంటారో అలా చక్కటి సీనరీస్తో తీయడం జరిగింది. ఆయనైతే దానికి సూటబుల్ అయ్యాడు. ముందు ముందు ఆయనకు కూడా మంచి అవకాశాలు ఉంటాయేమో అనుకుంటున్నాను. సో ఫైనల్గా వచ్చేసి ఈ మూవీకి మీరు ప్రజలకి సందేశం ఏమనుకుంటున్నారు? దీంట్లో ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఏదైనా ఒక న్యాచురల్ కాకుండా మామూలుగా ప్రజలకి ముఖ్యంగా యూత్కి ఖర్చు చేసాం, ఆ కలెక్షన్ రావాలి, 1 రూపాయి పెట్టాం, 2 రూపాయలు రావాలి అనే దాంతోనే తీశారు. కానీ ఇక్కడ అలా కాకుండా డిఫరెంట్గా ఇప్పుడు హీరో కొడుకు ఉంటాడు. కొడుకు నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను అంటే వేరే వేరే సినిమాల్లో అయితే ఇంకోలా ఉంటుంది, ఒప్పుకోరు ఫలానా కులం అమ్మాయి అంటే ఒప్పుకోకుండా అలాగ తీశారు. దీంట్లో ఒక మెసేజ్ ఉంది సమాజంలో. ప్రస్తుతం ఎంత ఫాస్ట్ పోతుంది, ఎంత అడ్వాన్స్ ఉంది, మనం ఎలా నడవాలి, ఎలా కలిసిపోవాలి ప్రస్తుత సమాజంలో అనేది. హీరో ఇమీడియట్గా హీరోయిన్ ఇంటికి వెళ్ళడం, ఆ కులం నాకు ఏం పర్లేదు చేసుకుంటాను అనడం, అది ఒక మంచి మెసేజ్. సమాజంలో శాంతంగా ప్రేమించిన వాళ్ళని ఏకం చేయడం అనే కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగా తీసింది. థ్యాంక్ యూ సార్.